అంటే పైలట్ ప్రాజెక్ట్ చేయడం కొరకు అధికారిగా మన ఈడీ ఎస్సీ కార్పొరేషన్ లక్ష్మీనారాయణ గారు, అలాగే మేము కూర్చొని అన్ని గైడ్ లైన్స్ ఇక్కడ ఫామ్ చేసినవి మిగతా 10 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. సో దానికి మనం అందరం కూడా సార్కి వాస్తవంగా అన్ని పథకాలు కూడా అన్ని వర్గాలకు వచ్చేటువంటి స్కీములు చాలా చూస్తూ ఉన్నాం. సుమారు 400 స్కీములు ఉన్నవి. ముఖ్యంగా పోయిన టర్మ్లో మన ఈశ్వరన్న గారు చీఫ్ విప్గా ఉన్నారు, ఈసారి ఎస్సీ శాఖకు మంత్రిగా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి మొదటి రోజు నుంచే గత 4 సంవత్సరాల్లో జరిగింది ఏంది, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంది అన్నటువంటిది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒక రకంగా అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చాలా సంతోషమైపోయింది, గతంలో బాధ ఉండే, ఎందుకంటే అన్ని వర్గాలకు లబ్ధి జరుగుతూ ఉంటే వారితో సమానంగా ఎస్సీ కులస్తులకు వస్తుండే, కానీ అదర్ గ్రౌండ్ అయిన యూనిట్స్ ఎస్సీ యూనిట్సే కాదు, ఎస్సీ వెల్ఫేర్ అనే కాదు, అన్ని యూనిట్స్ కూడా డెఫినెట్గా ఆడిటింగ్ చేస్తాం. ఎవరెవరైతే దీన్ని మిస్యూజ్ చేశారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను నెక్స్ట్ ఫర్దర్ స్కీమ్స్లోకి వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా చేసే ఏర్పాటు కూడా చేస్తాం. సో ఏవైతే మీకు ఇస్తున్నామో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. ఈ కార్యక్రమాలతో పాటు మీరు ఇంతకుముందు గమనించారు, పైలట్ స్కీమ్స్ కింద కొన్ని యాక్టివిటీస్ చేస్తాము. సుమారుగా 269 మందికి ఈ పాడి గేదెలు ఇవ్వడము, 69 మంది బెనిఫిషరీస్కు వెజిటబుల్ పండాల్స్ అవి ఇవ్వడంతో పాటు కూరగాయల సాగులో లేదా ఈ డైరీస్ ఏర్పాటు చేసుకోవడంలో మీకు ట్రైనింగ్ ఇస్తూ మీకు గౌరవ మంత్రి గారు ఈ పైలట్ కింద ఈ యొక్క డిస్టిక్లో రంపపురి కాన్స్టిట్యుయెన్సీలో టేకప్ చేయడం జరుగుతుంది. వీటిని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటే ఈ పైలట్ స్కీమ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఏర్పాటు చేయి అందరికీ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సక్సెస్ అయినా మీ ఫెయిల్యూర్ అయినా కానీ ఈ స్కీమ్ మీద మిగతా వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వారు ఎన్నోసార్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసి మీకు ఇచ్చిన స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇతర శిక్షణలు కూడా ఏర్పాటు చేస్తాను, వీటన్నింటినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకా సోషల్గా ఎంపవర్ అవ్వాలని ఆశిస్తూ ఈ యొక్క స్కీమ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలని మీ అందరిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ సుంకి రవిశంకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే 2014 కంటే ముందు ఇట్లా కలకల నాడకపో దళితులందరికీ ఇట్లా గ్రౌండింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టకపోదు. ఏం జరుగుతుండే, ఎంత సబ్సిడీ ఉండే అంటే 20% 30% సబ్సిడీ ఇస్తుండే. ఎస్సీ కార్పొరేషన్ లోన్ పడ్డది దళాలకు మాత్రమే తెలిసి కొద్దిగా సంవత్సరం. ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్ పడ్డది కొంతమందికే తెలుసు, ఆ తెలిసిన వాళ్ళు పైరే చేస్తారు. ఆ ఉన్న 30% పైరే చేసేదానికి 15, ఇంకో అధికారికి 15, ఇక ఈయనకు లోన్ వచ్చడానికి 20. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను స్వయంగా ఒక దళిత బిడ్డను, ఇది నేరుగా అనుకుంటున్నాను. ఈ సబ్సిడీ మొత్తం అయిపోతుంది, ఇక వచ్చినటువంటి 60,000 70,000 మొత్తం ₹100,000 లోను వస్తే ఇక్కడనే పైసలు అయిపోయాయి, రుణం రాకం ఉంది. ఇక ఆయన ఏం పని చేసుకోవాలి, యూనిట్ లేదు, ఆ నడుపు లేదు, ఇట్లా అప్పుల మీద అప్పులై మా దళిత బిడ్డలు ఇబ్బంది పడ్డారు. ఇక బ్యాంకులు మన దళితులు రుణాల కోసం వస్తారంటే బ్యాంక్ కలిసి మనం రాణించండి, బ్యాంకుల దగ్గరికి ఆ మెట్టుకు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే 2014 ముందు ఈ యొక్క భాగవతం ఉండే ఆ ప్రభుత్వాలు దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసారు. కానీ ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా దళితులకు
80% సబ్సిడీ ఇస్తున్నటువంటి దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ పైనవే ఒక పారదర్శకంగా ఇవాళ రుణాలు అనుకుంటున్నటువంటి మా మిత్రులు ఇప్పటిదాకా మనం స్క్రీన్ మీద చూసినాం అద్భుతంగా నేరుగా లబ్ధి పొంది మరి బ్రహ్మాండంగా ఆర్థికంగా ముందుకు పోతున్నటువంటి వాళ్ళని చూసినాం. ఇవాళ ఇదే కాదు మా నియోజకవర్గాన్ని జగిత్యాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగారు రిక్వెస్ట్ చేసిన అన్న ఒక దళిత మంత్రిగా మీరు పనిచేసిన మాకు గర్వకారణంగా ఉంది. మీ నేతృత్వంలో మన వాళ్ళకు సంక్షేమ పదాలు రుణాలు చాలా పారదర్శకంగా అందాలన్న కొద్దిగా ఎక్కువ స్థాయిలో మీరు మంత్రిగా ఉన్నారు కనుక మన జిల్లా కరీంనగర్ చికిత్సాలయ జిల్లాలో కొద్దిగా ఎక్కువ చేద్దామన్న అనగానే వెంటనే ఒప్పుకొని మనల్ని కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు కనుక ఆర్థికంగా చచ్చిపోయిన కనుక తప్పకుండా ముందుకోదామని చెప్పేవాళ్ళు. యువతి యువకులకు నిజంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా గొప్ప ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. నేను మొట్టమొదటిసారి చేసే శాసనసభ పోయినసారి నేను ఓడిపోయిన సందర్భంలో కూడా కరీంనగర్ వచ్చిన సందర్భంలో చాలామంది ముఖ్య నాయకులు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మనం ఏదైనా మంచి స్కీమ్ పెట్టాలి ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నవారంటే మన దంత గిరిజనులు ఒక స్కీమ్ ఆలోచన చేయాలని చెప్పి చాలా సార్లు మాట్లాడింది. పెద్దలు ఈశ్వరన్న గారి నేతృత్వంలో మన రవిశంకర్ అన్న మొదటి సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్స్, రెండవది ఈ కరోనా వచ్చి మనం చాలా ఇబ్బందుల పాలవుతాం. మరి అటువంటి సందర్భాల్లో కూడా మరి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ కరోనా అంటించుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మనం బతకాల్సిందే. ముందుగానే కరోనా అంటించుకోవద్దు. ఇప్పుడే పక్కన కలెక్టర్ గారు చెప్తున్నాం చాలా భయంకరమైన సిచ్యువేషన్, ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా దళిత దేశాలను ఏం చేస్తున్నారు, లండన్ అట్లాంటి దేశాలలో 20-30% జీతం ఇచ్చి ఇంటికాడ కూర్చోబెడుతున్నారు. ఇంటికాడ కూర్చోబెట్టి చాలా దళిత దేశాలు కడుపు మీద దేశం మనది. అవి చిన్న దేశాలు, దళిత దేశాలు, తక్కువ జనాభా ఎక్కువ సంపద, మరి మనదేమో ఎక్కువ జనాభా. కాబట్టి మనం బతుకుంటూ బతకాలి. మరి దాంట్లో భాగంగా ముఖ్యంగా వెనుకబడ్డ దళితుల కోసం ఈశ్వర్ గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎన్నో స్కీమ్లు పెట్టారు. మరి చూస్తుంటే ఏదో కొన్ని విషయాల్లో మనం మాట్లాడుతున్నాం, బర్రెలు కొన్ని తోటలు. నేను ఈడీ లక్ష్మీనారాయణ సార్ అడిగితే మంచి దాదాపు ఒక 22-23 స్కీములు ఉన్న లిస్ట్ ఇచ్చింది. దాంట్లో ఒకటి కంక భూములు తడకలు చేసుకునే, కొంతమంది మన వాళ్ళకి అలవాటు ఉంటాయి ఈత చేపలు అట్లాంటివి కూడా అమలు చేసే అలవాటు ఉంటాయి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. అదేవిధంగా బ్యాండ్ సెట్లు, సిమెంట్ బ్రిక్స్. ఒక యువకుడు ఈ ప్రస్తుతం ఎంపీటీసీ ఉన్నాడు, బాగా చదువుకున్నాడు గ్రాడ్యుయేట్, నన్ను అడుగుతూ ఉండే సిమెంట్ బ్రిక్ రోల్ అప్లై చేసిన సార్ కావాలని బాగా ఉత్సాహపడుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా పౌడర్, పేపర్ ప్లేట్లు, టిఫిన్ సెంటర్లు, జిమ్ ఎక్విప్మెంట్, టైలరింగ్, ఫోటోగ్రఫీ, కూలర్స్ తయారు చేయడం, సీసీ కెమెరా రిపేర్, బ్యూటీ పార్లర్లు అమ్మాయిలు చేసుకోవడానికి, టెంట్ హౌస్, డీటీపీ చేయడానికి అంటే మలగదే జిరాక్స్ సెంటర్ ఇట్లాంటివి అన్నీ కూడా, లైటింగ్, డెకరేషన్, లాండ్రీలు, చెప్పుల దుకాణాలు తయారు చేయడం, చిన్న రైస్ మిల్లు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో మన ట్రాక్టర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ప్యాడింగ్ క్లీనర్లు, హార్వెస్టర్లు ఇవన్నిటికి కూడా అంటే దాదాపు 20-25 వాటికి మనకు అవకాశం ఉంది. మరి ఇట్లాంటివి అన్ని ఉపయోగించుకొని అంటే ఉదాహరణకు ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా మన మంత్రివర్గ గారి నేతృత్వంలో మనందరికీ కూడా అవకాశం ఉంది. గౌరవనీయులైన మంత్రివర్గం కూడా చెప్పి మరి మన జిల్లా నేనున్నా మన పీద బడులు బలైన వర్గాలు ఎవరైతే పని చేసుకొని జీవిస్తానికి ముందరికి వస్తారో వాళ్ళకు అవకాశం ఇస్తాయని చెప్పి వాళ్ళు మాటిచ్చారు. మీ అందరి సమక్షంలో మీ అందరి పక్షాన నా పక్షాన గౌరవ మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అట్లనే ఇంతకుముందు మా రవిశంకర్ అన్నాడు మా మహిళలు అయితే పక్కా వాపసు ఉండగండి,
మరి బ్యాంకర్స్ కూడా ఆలోచించాలి, రీబ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ మా మహిళలు, అక్క చెల్లెలు, ఉమెన్ యూత్ అప్లై చేసినప్పుడు మీరు కూడా కొంత సానుకూలంగా నన్ను వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇంతకుముందు నేను కలెక్టర్ గారిని అడిగింది, వారు కొంత వీళ్ళు గారు మహిళా సంఘాల డబ్బులు ఉంటాయి కదా, అభివాదం దానికి దీనికి ఏమైనా కూడా కొంత లింకేజ్ చేయొచ్చా అని. మరి అది ఇప్పటికి కొంత లేకుంటే గౌరవ మంత్రి వారిని నేను కోరుతున్నా సార్. మన మహిళా సంఘాలకు చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి అందులో దళితులు కూడా చాలామంది మహిళలు సభ్యులుగా ఉంటారు, వాళ్ళు చాలామంది లోన్స్ తీసుకుంటారు. అవింటి కొంత దీనికి లింకేజ్ చేయించే విధంగా ఉంటే మా బ్యాంకర్స్ ఏమైనా అంటున్నారు అనుకో, అర్థమనుకోండి కానీ కొంత అదనంగా ఫెసిలిటీ అవుతుంది, అట్లాంటిది కూడా ఆలోచించాల్సిందిగా నేను గౌరవ మంత్రి వారి గారిని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆహ్వానించిన అధికారులందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి పక్షాన నిలబడి మన జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, జైత్యాల శాసనసభ్యులు అన్న సంజయన్న గారికి, చొప్పదండి శాసనసభ్యులు అన్న రవిశంకరన్న గారికి, జిల్లా పాలనాధికారి రవినాయక్ గారికి, డిసిఎంఏ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ సభ్యులు రాజన్న రూరల్ ఎంపీపీ గారికి, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసి లబ్ధిదారులకు మనం చేసి స్క్రీన్ ద్వారా చూపించి నిరంతరం కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం పాటుపడుతున్న ఎస్సీ కార్పొరేషన్ అధికారి లక్ష్మణరాజన్ గారికి, అదేవిధంగా మండల పరిషత్ అధికారులకు, విచ్చేసిన దళిత బిడ్డలందరికీ కూడా మీడియా. ఈ కార్యక్రమం యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి వచ్చిన తర్వాత ఏమొస్తుంది అన్న వాళ్లకు మీరే నిదర్శనం. ఇప్పటిదాకా స్క్రీన్లలో చూసిన మనం డిగ్రీ చదివి నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న ఒక యువకుడు 200-300 కంటే ఎక్కువ సంపాదించలేకపోయిన యువకుడికి మన మంత్రి ఈశ్వరన్న గారి సహకారంతో నెలకు 15-20,000 సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటూ వారి కుటుంబాన్ని కూడా అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళ పిల్లల చదువు కూడా దోహదపడుతుందంటే ఇదంతా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. అదేవిధంగా ఈశాన్య గారు నిరంతరం మీకన్నా ఎక్కువ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మా దళిత బిడ్డలకు అందాలి అని చెప్పేసి నిరంతరం కూడా ఈడీ లక్ష్మీనారాయణ గారు మన కలెక్టర్ గారితో నిరంతరం రివ్యూ చేస్తూ ఎవరికి అవసరం ఉన్నా దళిత బిడ్డలు వారి వారి వృత్తులలో వారు ఏం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అవన్నీ కూడా యూనిట్స్ మనం సబ్సిడీ ద్వారా ఇద్దామని చెప్పింది. మన ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, దాదాపు అందరూ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి వారికి పాడి గేదెలు కావచ్చు, పెండాల్సి దూరగా కావచ్చు, పెనటి కోళ్ళు కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఒక కుటుంబం కోళ్ళు అదేవిధంగా కూరగాయలు పాలు ఉన్న పాడి సంపద ఉన్న కుటుంబం ఒక లక్ష్మి కళ వాళ్ళ ఇంట్లో ఉట్టిపడుతుందంటే అంత సంతోషంగా వాళ్ళ కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా దళిత బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు వెనుకబడి కూలినాలు వేసుకోకుండా సంతోషంగా జీవించాలని చెప్పేసి మీ అందరి కోసం నిరంతరం ఇవన్నీ యూనిట్స్ కూడా ఉంటాయని మీకు తెలియదు కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి మీ ఆర్థిక అభివృద్ధి, దళిత బిడ్డల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా మన మంత్రి ఈశ్వరన్న గారు జిల్లాలో BC లకైతే 5,522 కోట్లు
కార్పొరేషన్ ద్వారా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు మెచ్చులు రవిశంకర్ గారు, జడ్పీ చైర్పర్సన్ సోదరిమణి దావ వసంత గారు, గౌరవ కలెక్టర్ గారు రవి గారు, ఎంఎల్ఏ చైర్మన్, మా గౌరవ ఎంపీపీ డిప్యూటీసీలు, అదేవిధంగా జిల్లా ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది, అదేవిధంగా వాటర్లో వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి, తర్వాత తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఏం మార్పు చూస్తున్నాము, అదేవిధంగా దీన్ని ఆధారం చేసుకొని ఏ విధంగా మన యొక్క ఆర్థిక స్థితిగతులను బాగు చేసుకోవడం కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి చాలా విషయాలను కూడా మరి ప్రస్తావించడం జరిగింది. చాలా సంతోషం. మొదటగా ఈరోజు ఏదైతే దాదాపు 248 మంది, అంటే 248 మంది లబ్ధిదారులు ఎంపికై వివిధ స్కీమ్స్లలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 3,20,00,000 రూపాయలు సబ్సిడీ పొందుతున్నటువంటి మీ అందరి కూడా ప్రత్యేకంగా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ప్రభుత్వం ఇంతకుముందే గౌరవ ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు అసలు సబ్సిడీ అంటేనే 20%, తర్వాత యూనిట్స్ కూడా ఒక మండలానికి 5 or 6 ఇచ్చి అదేదో పెద్ద స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మరి ఇక దీంతో అంతా బాగుపడిపోతారు అనేటువంటి ప్రొజెక్షన్ ఉండేది. మరి ఇప్పుడు అట్లా కాకుండా వేలాది యూనిట్స్ మంజూరు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నది. దీన్ని తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో అవగాహన చేసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులు కాబట్టి చాలా ఇబ్బందుల నుంచే వచ్చేటువంటి కుటుంబాలే ఎక్కువ ఉంటాయి. కొందరి కొందరి ఆర్థిక పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ కుటుంబాలలో ఉన్న సంగతి మనకు తెలుసు. మరి ఎప్పటికీ ఈ విధంగానే ఉంటామా లేదంటే దీని నుంచి అధిగమించి ముందుకు పోదామా అనేటువంటి ఆలోచన ఎవరైతే చేస్తారో, ఒక పట్టుదలతో ఒక పనిని ఎవరైతే సాధించాలని ముందుకు పోవాలని అనుకుంటారో వాళ్ళకు సాధ్యం కానటువంటిది ఏది లేదని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటే చెప్పిండు, మీ పట్టుదలతో మీ కృషితో మీరు మీ యొక్క ఆలోచనలను ఆచరణలను పెట్టినట్టయితే మనిషి సాధించలేనటువంటిది ఏది లేదు అని చెప్పి ఆనాడే ఏ సౌకర్యం లేనటువంటి అటువంటి నాడు, ఎవరు గౌరవించనటువంటి నాడు, ఎవరు చేయదీయనటువంటి నాడు ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా ఎదిగి మనకు ఒక మార్గదర్శకాన్ని చూపించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. దీనికంటే పెద్ద ఉదాహరణ ఏమి ఉండదు. ఆయన పుస్తకాలకు డబ్బులు లేవు, వేరే దగ్గర పోయి చదువుకుందామంటే డబ్బులు లేవు, కనీసం కరెంటు లేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఒక ప్రపంచ మేధావి ఎన్ని దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి మనకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం. అందుకే అనుక్షణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరైతే గుర్తించుకుంటారో, వారి జీవిత చరిత్ర ఎవరైతే ఒక్కొక్కసారి మరణం చేసుకుంటారో, మాతో సాధ్యం కానీ ఏముంటుంది అనేటువంటి ఆ ధైర్యం
తప్పకుండా వాళ్ళకి వస్తుందని మాత్రం నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే మనం ఒక యూనిట్కు సెలెక్ట్ అయినాం. సరే దీంట్లో కొన్ని కష్టాలు ఉండవచ్చు. ఇంతకుముందు లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మాట్లాడినప్పుడు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం, మరి వాళ్ళకు ఏ రకంగా మేము సహకారం అందించాలి అందిస్తామని చెప్పి చాలా సంతోషం. అందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ డైరీ యూనిట్కి సంబంధించి మీరే చెప్పిండ్రు, వాళ్ళకు ఒక ఈ అగ్రిమెంట్ చేసినాం, మనం డైపర్ అగ్రిమెంట్ చేసినాం డైరీ యూనిట్ వాళ్ళను బ్యాంకర్స్ను తర్వాత బెనిఫిషియర్స్ కలిపి చేసినాం. కారణం ఏంటంటే ఇది ఫెయిల్ కావద్దు, ఇది ఎక్స్పెరిమెంటల్గా మనం రెండు జిల్లాల్లో తీసుకున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు సక్సెస్ అయితే ఇంకా మరింత మంది ఈ డైరీ యూనిట్లలో చాలామంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పినాను. తప్పకుండా మీరు సక్సెస్ అయి ఈ యూనిట్ మళ్ళీ ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండే విధంగా మరి మనం ముందుకు పోవాలని కూడా చెప్పడం జరిగింది. అయినా ఆసక్తి చూపించినటువంటి వారు చాలా తక్కువనే. మనకు మంజూరైన కూడా 268 మంది జిల్లా మొత్తంలో చాలా తక్కువ. ఎందుకో ఆసక్తి చూపిస్తలేదు. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎస్ఎస్సీ చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగం కావాలంటారు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగం కావాలంటారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగం కావాలంటున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేటువంటిది అసాధ్యం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా అది సాధ్యం కానటువంటి విషయం. అయితే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, ఎంతమందికి ఇస్తారు? ఓ కంపెనీ ఉంటుంది అనుకోండి, ఆ కంపెనీలో 200 మందికి అవకాశం ఉంటుంది, నువ్వు 300 మందికి ఉద్యోగాలు ఇవ్వలేవు. ఈ ప్రభుత్వం నడపడానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్ని ఇస్తారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాకపూర్వం ప్రకటించినట్టుగా 100,000 ఉద్యోగాలు మనకు వస్తాయంటే 133,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ ఐపాస్ పేరిట 14,400 పరిశ్రమలు స్థాపించి ఈరోజు ప్రైవేట్ రంగంలో 16,00,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి గొప్ప ప్రయత్నం మీ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నేను ఒకరికి ఉద్యోగం రాదు, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కోసమే చదువుకోము. చదువు ఎందుకోసం అంటే మనం విజ్ఞానం కోసం చదువుకుంటాం. సమాజంలో గొప్ప వాళ్ళు మనకు అన్ని విషయాలు తెలియాలి కాబట్టి చదువుకుంటాం. చదువు లేకుంటే ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ, చదువు లేనటువంటి ఏ దేశమైనా ఏ ప్రాంతం అయినా ఏ వ్యక్తి అయినా మరి ఒక అంధకారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకుంటాం, అందరం చదువుకుంటాం. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావు కాబట్టి మరి ముఖ్యంగా ఎస్సీలలో మనకు ఉండేటువంటి మరి ఏదైతే పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు రావాలి. మరి ప్రభుత్వ రంగ సంస్థలలో తప్ప మీ ప్రైవేట్ రంగంలో మరి ఉద్యోగ పరిశ్రమ మన రిజర్వేషన్ లేదు. లేనప్పుడు మరి ఓదికేమో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతబడుతున్నాయి, ప్రైవేట్ రంగంలో మీకు రిజర్వేషన్ లేదు, మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అందుకనే నేను ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరినీ కూడా కోరేది ఒక్కటే, వాళ్ళు ఎస్సీలే కావచ్చు, బీసీలే కావచ్చు, మైనారిటీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమ కాళ్ళమే తమ నిలబడాలి. ప్రభుత్వం అందించేటువంటి ఒక సహకారాన్ని మనం అందుకొని దాన్ని గొప్పగా చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఆర్థిక అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యూనిట్ కింద మనం 400,000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తున్నాం. ఈ డైరీని మనం హర్యానా నుంచో లేకపోతే పంజాబ్ నుంచో తీసుకొచ్చినాక ఇక్కడికి ఏదైనా ఆయనకి అనుకుంటే ఆయన పట్టుకొని పోయిందనుకో, బ్యాంకులో నిలబెడతాం, మీ అగ్రిమెంట్ ఏడికి పోవాలి, రోజు పాలు ఎన్నికలు వస్తాయి, అసలు కుటుంబం ఇట్లా గడుస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఎందుకు అని అంటే 65-60% సబ్సిడీతోటి స్కీమ్ వస్తున్నాయి. మీరు కనుక జాగ్రత్తగా చేసుకున్నట్టయితే తప్పకుండా మీ కుటుంబాన్ని బతికిచ్చేటువంటి వ్యవస్థ అందులో ఉన్నదని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను ఒక ఉదాహరణ చెప్పగలుగుతున్నాను. ఇది సబ్సిడీ లేకుండా, ఏ ప్రభుత్వ సహాయం లేకుండా
ఇప్పుడు పాల్ మోస్ట్ పాల్ అంటే గేదెలను నాది పాలు పెట్టడం ప్రతి గ్రామంలో దాదాపుగా 50 దాదాపు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి సబ్సిడీ లేదు, బర్రెలు ఒలిచింది లేదు, ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు గడ్డేడు కోసుకొచ్చుకుంటారో తెలియదు, మరి వాళ్ళు వాళ్ళు ఎంత దాతలో తెలియదు. మొత్తానికి అయితే పాలు అమ్ముతారు, వాళ్ళు బతుకుతారు, వాటిని బతికిస్తారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని చూసినప్పుడు మనకు చాలా మేలు. మీకు 60% సబ్సిడీ ఇచ్చి, దానా ఇచ్చి, వాటికి ఇన్సూరెన్స్ చేసి, వాటికి ఉండడం కోసం షెడ్ కూడా వేరే రకమైనటువంటి సదుపాయం చేసి, మీరు మంచిగా బతుకుండ్రు అని ఒక సదుపాయం చూపిస్తే దీన్ని మనం చాలా తేలిగ్గా తీసుకోవడం. అసలు అప్లికేషన్ పెట్టడానికే ముందుకు వచ్చింది ఈ డైరీ అనేటువంటిది. ఏదో చెయ్యకూడని పని లెక్క. అసలు డైరీ ఏ ఇంట్లో అయితే ఉంటుందో, పాడి ఏ ఇంట్లో అయితే ఉంటుందో, ఆ ఇల్లు కలకలలాడుతుంటుంది డబ్బులతో. ఎప్పటికీ మరి ఇంట్లో డబ్బులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డైరీ యూనిట్స్ కోసం ఎందుకు ముందు చదువుకుంటే డైరీ చేయొద్దని ఇక్కడ ఉందా? ఇలా పోల్ట్రీ ఫామ్లు పెట్టడం అంత చదువుకున్న వాళ్ళు కాదా? వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి లేక మరి పోల్ట్రీ ఫామ్స్ పెట్టేటోళ్ళు, డైరీ ఫామ్స్ నడిపేటోళ్ళు వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ చదువుకుంటారు కూడా ఉద్యోగాలు రాక వ్యాపారం చేసి కొన్ని సబ్సిడీ లోన్స్ తీసుకొని బ్రహ్మాండంగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది నేను మా మిత్రులను కోరుతా ఉన్నాను. ఇది ఇది తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఫెయిల్ కావద్దు. రవిశంకర్ గారు చెప్పింది సబ్సిడీ అందరు కడతారు, కట్టాలి. ఎందుకంటే బ్యాంక్ అనేటువంటిది ప్రభుత్వం కాదు, బ్యాంక్ అనేది ప్రజలు డబ్బు దాచుకునేటువంటి ఒక సంస్థ. మరి వాళ్ళు బ్యాంకర్స్ మంది అందరు ప్రజలు దాచుకునే ధనాన్ని కొంత ప్రభుత్వ సబ్సిడీల కోసం కానీ తర్వాత వాటి కోసం మీకు అప్పిస్తే ఆ అప్పులు తిరిగి చెల్లిస్తేనే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులకు వాళ్ళు జవాబుదారిగా కాపలాదారిగా ఉండేటువంటి బ్యాంకు తప్ప బ్యాంక్ అనేది ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు బ్యాంక్ దగ్గర తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి చెల్లించకపోతే చాలా ఇబ్బంది, వాళ్ళకు ఇబ్బందులే మీకు కూడా ఇబ్బందులే. మరి మీరు మీరు ఒక్కొక్క దానిలో ఇప్పుడు 1 లక్ష రూపాయల సబ్సిడీ లోన్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే 80% మీరు కట్టేది 120,000 రూపాయలు, దాన్ని కూడా కట్టకపోతే ఎట్లా మరి? తర్వాత 2 లక్షలు తీసుకునే వాళ్ళు 70%, 5 లక్షలు తీసుకుంటున్నకు 60%. మూడు రకాలు ఉన్నాయి. మరి దీన్ని మనం భరించుకోకుండా ఏది లేని వాళ్ళే బతుకుతుంటే మనకి ఒక అవకాశం కల్పించినప్పుడు దీన్ని ఆసన చేసుకొని మన యొక్క జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేయాలని ఉండాలి తప్ప ఇది ఎప్పుడవుతుందో ఎప్పుడవుతావో పోదావో అనేటువంటి చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దీంట్లో సక్సెస్ కావు. అది మన జీవితాన్ని కూడా బాగు చేయదు. ఏముంటుంది 2 రోజుల కథనపోతే డబ్బులు మీరు తీసుకున్నాయి, మరి అట్లా ఎవరు కూడా దయచేసి ఆలోచించదని కోరుతున్నాం. మేమేమో తల్లాడుతున్నాం వెజిటబుల్ పండాల్సింది చాలా మంచి విషయం. అర్ధ ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎస్సీల ఇది గ్రామాలలో. అరెకరంలో మీకు 3.5 లక్షలు ఇంతకుముందు మీరు ఆ చిన్న స్టోరీలో మీరు చూసిండ్రు. 1 ఎకరం ఉంటే కూరగాయలు పెట్టండి, కూరగాయలు మీకు విపరీతమైన షార్టేజ్. ఇలా జగిత్యాలకే హైదరాబాద్ నుంచో ఇంకెక్కడెక్కడికెళ్ళో కూరగాయలు రోడ్లు దిగేటువంటి పరిస్థితి. మరి దీన్ని మనం చేయడానికి ముందుకు రాకపోతే ఎట్లా? 1/2 ఎకరం ఉంది, 2-3 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంది. మళ్ళీ నాకు ఇంకా ఏమంటారంటే మా అధికారులు చెప్తారు సార్ పందిలు గిందెలు మాకెందుకు సార్ ఆ పైసలు ఇవ్వాలి అని చెప్తారు. పైసలు ఎన్ని రోజులు పనికి వస్తాయి అమ్మా? 3 లక్షల 50,000 రూపాయలు వారం 10 రోజుల కథం అయిపోతాయి. దానికోసం కాదు కదా మీరు వెజిటబుల్ పండాల్సి ఎంతమంది అప్లై చేస్తారో చేయండి. ఖచ్చితంగా ఇస్తాం డైరీ యూనిట్స్, ఖచ్చితంగా ఇస్తాం. తర్వాత దీంట్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనగానే ఇలా కార్లు ఇచ్చింది. దేనికోసం కార్లు ఇచ్చింది? 100 నేను వచ్చిన కూడా 100 కార్లు ఇచ్చింది. కార్లు ఇస్తే ఏమైతుంది? కార్ టాక్సీ నడపాలి, నువ్వే దాని సరదాగా తిరిగినావు. దాన్ని దాన్ని ఎవరు కట్టాలి? మరి చెప్పండి రావు రవిశంకర్ గారు మాట్లాడితే మస్తు చెప్పాలి కొట్టి నేను మాట్లాడి వాస్తవాలి. ఎందుకు తెలుసా? ఈ కార్లు నువ్వే తిరిగినావు అనుకో, మరి దాని పైసలు మళ్ళీ కట్టాలి, బ్యాంక్ అప్పట్లో తీరాలి. నువ్వు బతుక్కుంటూ నువ్వు ఒక్కొక్క రోజు వారం 10 రోజులు ఒకసారి ఏదైనా కిరాయిలతో బాల్య పిల్లలతో నువ్వు సరదాగా తిరిగితే ఓకే, కానీ అది కిరాయికి నడపాలి కదా. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కార్ ఇచ్చిండు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇచ్చిండు, రకరకాల సబ్సిడీలతో కూడినటువంటి స్కీమ్స్ ఇచ్చింది. దయచేసి నేను మీకు అందరి కోరేది ఒకటి ఏంటంటే ఇచ్చినటువంటి దాన్ని ఆసన చేసుకొని గొప్పగా ఎదిగేటువంటి ప్రయత్నం జరగాలనేది నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం.
జగిత్యాల జిల్లా, తర్వాత పెద్దపల్లి జిల్లా, యావత్ కరీంనగర్ హోల్ జిల్లా, ఎస్ట్ వెల్ కరీంనగర్ జిల్లా మీరు. ఎందుకంటే నేను శాఖ మంత్రిగా ఉన్నా కాబట్టి ఎవరు ముందుకొచ్చినా నో అని చెప్పకుండా మేము సబ్సిడీ రుణాలు ఇచ్చే ప్రయత్నం మీద తప్పకుండా 100% ముందుకు నిర్వాలు చేస్తాము. మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగించుకోవచ్చు అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాకపోతే ఇది భావి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనేటువంటిది ఆరాటం తప్ప ఇంకొకటి కాదు. తర్వాత ఎస్సీ వర్గాలలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ గురించి చెప్పి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఊరు వదిలి ఎవరైతే బయటికి చదువుకోసం పోతారో వాళ్ళు దొరలకి తిరిగి వస్తారు. ఆ ఊళ్ళనే ఉండి నాకెవరు చూస్తారో, నాకెవరు చేస్తారో, నాకెవరు పెడతారో ఆ పిల్లలకు ఎవరిని చేయలేరు. ఎవరిని కోపం చేసినా, ఎవరి మీద ద్వేషం చేసినా మనకేం జరగదు. కాబట్టి మరి ఇటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరగాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఉపయోగించుకోవాలి. దాదాపుగా ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి తప్పకుండా వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇంతకుముందే సబ్ ప్లాన్ గురించి కూడా చెప్పాను. మన సబ్ ప్లాన్ కూడా చాలా మామూలు పైసలు కాదు. మన సబ్ ప్లాన్ ఈ సంవత్సరం 19,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఎస్సీల మీద. అవి కాక 1,000 కోట్ల రూపాయలు ఈసారి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినట్టు దాని విధి విధానాలు కూడా రేపు మాపో నిర్ణయం కావాల్సి ఉన్నది. దాంతో కూడా మంచి స్కీమ్స్ ఒక 2-3 స్కీమ్స్ దళితులకు అందించాలనేటువంటి కృతజ్ఞతతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మేము అప్లికేషన్ చేయలేకపోయాం అని ఎవరైనా వస్తే కూడా మాకు అధికారులతో చెప్పి కన్సల్ట్ చేయించేటువంటి ప్రయత్నం కూడా చేపిస్తాము. ఆ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే నేనే ఇక్కడ మీ ప్రతినిధిగా ఉన్నా కాబట్టి ఆ అవకాశం మీకు ఉంటుంది కాబట్టి అట్లా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను సందర్భం కోరుతున్నా. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి ఈ 350 పైచీలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ సక్సెస్ కోరుకుంటున్నాం. మేము మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశం పోల్చిన చేతి వృత్తులు చాలా తక్కువ. ఏ ఊళ్ళో వాళ్ళే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం అక్కడనే చేసుకునేటువంటి కుటీర పరిశ్రమలు ఎన్నో రకాలుగా ఎదుగుదల ఉన్నాయి. మన దగ్గర కూడా జరిగినాడే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి మనము మరి వృద్ధిని సాధిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది. అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో ఎస్సీ వర్గాలను కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసే ఆలోచనలు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసినప్పటికీ లాస్ట్ ఇయర్ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకు మరి అనుకున్నటువంటి బడ్జెట్స్ రాకపోవడం వల్ల ఈ సంవత్సరం అనౌన్స్ చేసేటు అది డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, లేదంటే ఇది సీఎం దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్లో కావచ్చు. చాలా గొప్పగా మనం ఈ సంవత్సరం చేసుకునేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈ మీటింగ్ పెట్టే ఉద్దేశం ఒకటే. మనందరం తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయడం తప్పకుండా ఈ యూనిట్స్ అన్ని తీసుకున్నాయని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి. ఎంత సక్సెస్ కావాలని కోరుకోవడం కోసం తీసుకునే తప్ప మీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మీటింగ్ తప్ప ఇంకొకటి కాదు. అనుకుంటున్నారు తప్పకుండా కావాలని కోరుతాను. తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్ గారు మాట్లాడినట్టు మహిళా సెక్టర్ కూడా సబ్సిడీ చేయాలంటే తప్పకుండా మనకు అవకాశం ఉంది. కొన్ని యూనిట్స్ మనం ల్యాండ్ చేసుకునేటువంటి అవకాశం లాంచ్ చేసే అవకాశం ఉంది. మరి వాళ్ళు ముందుకొచ్చి అప్లై చేసినట్టయితే ఒక అవకాశం కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి వాటిని కూడా ఇవ్వాలంటే మనం సహజ ప్రొడక్ట్ పేరు మీద కొంత ఇంట్రడక్షన్ కూడా ఇచ్చిన వాళ్ళ మార్గం నిర్మించేటువంటి ప్రయత్నం చేసినాము. ఆ దిశగా ఎవరి ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి మంచి సభ్యులు జడ్జి చైర్మన్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
అలాగే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ టైలరింగ్ కింద ఇంకా నమూనా గల డిజైన్ దుస్తులను తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇవ్వడం కాదు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. అంటే ఎవ్రీడే పని చేసుకోవడం, వాళ్ళకి దినసరి కూలితో పాటు అదనపు ఆదాయం రావడానికి ఆంధ్ర మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోని మనం టైర్ కార్యక్రమం చేస్తున్నాం. మోడల్ చూడచ్చు మీరు ఇన్ని రకాలుగా, ఇది మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి సంబంధించిన అన్ని మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలలో ఇట్లాంటి ట్రైనింగ్ను ఇవ్వడానికి ఆంధ్ర మినిస్టర్ గారు ఇతర ఆంధ్ర ఎమ్మెల్యేస్తో టచ్ చేసి ఎక్కడ చేయాలని కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను దీని తదుపరి జగిత్యాల నియోజకవర్గం నుండి జగిత్యాల మున్సిపాలిటీ ఉప్పరి నరసయ్య రాజయ్య, కొడాస నుండి కొడేటి మోహన్ రాజేశ్వర్, అదేవిధంగా చొప్పదండి కాన్స్టిట్యూన్సీ కొడిమేర చెప్పారు నుండి చిర్ర కామె సురేష్ చెప్పారు, కోలాపురం రవీంద్ర రాజయ్య నవీకొండ. సిద్ధంగా ఉంది తొందరగా. పెద్దాపూర్ గ్రామం గొర్రె రంజిత్ కుమార్ మల్లేశం, అదేవిధంగా ఎకిపూర్ నుండి మగ్గిడి రజిత గంగరాజ. వేములవాడ నియోజకవర్గం నుండి దుంపేట గ్రామం కదలాపూర్ మండలం జూపాక లక్ష్మి శంకర్, దుంపేట నుండి జూపాక లక్ష్మి శంకర్, అదేవిధంగా మేడిపల్లి మండలం తొంబరావుపేట మన తరపుల వనిత రాజయ్య, తొంబరావుపేట మన తరపుల వనిత రాజయ్య. సమయాభావం వల్ల అందరికి కూడా మన ప్రశ్నలకు కాబట్టి